నమస్కారం ఖాదర్వల్లి గారు ఈరోజు సాక్షి ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉందండి సాక్షి ప్రేక్షకులకి మనం మళ్ళా కలిసేదానికి వీలు చేసినందుకు చాలా సంతోషం అంతర్జాతీయంగా ఈ ఐక్య సమితి వేదికల మీద జరుగుతున్న దీంట్లో కొన్ని అత్యవాదన జన్యుమార్పిడి పంటలు జన్యుమార్పిడి ఆహారము ఈ ల్యాబ్లో తయారు చేసే ఆహారం లాంటి ప్రయోగాత్మకమైన కొన్ని సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి ప్రకృతి ఆహారం వైపు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇటువైపు మళ్ళించే ప్రయత్నాలు కనపడుతున్నాయి దాని మీద మీరు అమెరికాలో ఒక పది పదిహేనేళ్ళు పాటు జన్యు మార్పిడి ఆహారము వీటన్నిటికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా కూడా ఉండి తిరిగి ఇండియా వచ్చేసి మీరు చిరుధాన్యాలు వీటి మీద కృషి చేస్తూ వచ్చారు వైద్యంలో కూడా కృషి చేస్తున్నారు కాబట్టి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా లోతుగా అవగాహన ఉంటుంది మీరు ఎలా ఎలా దీన్ని అర్థం చేసుకుంటున్నారు క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాలు వాడి ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో ఉత్పాదన చేసే ఘట్టం ఇంక కొద్ది రోజుల్లో నివాళులు అర్పించాలి అని సమితి ఈ పెద్ద పెద్ద సంస్థలు ముఖ్యంగా ఫుడ్ కార్పొరేట్ కల్చర్స్ ఈ పన్నాగం పన్నుతున్నాయని మాట చెబుతూ నా స్పందనను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కేంద్రీకృత వ్యవస్థలో ఆహార ఉత్పాదన క్రమాలే నిజమైన కారణం ప్రజల అనారోగ్యానికి అటువంటిది మనం జన్యు మార్పిడి పద్ధతి వరకు తీసుకెళ్ళి ఇంకా దాన్ని ఫ్యాక్టరీ ఫుడ్గా మార్చేదానికి పన్నాగాలు కలుగుతున్నారంటే మొత్తం ప్రపంచ ఆహార వ్యవస్థని తమ చేతుల్లోకి తీసుకునేదానికి ఇది పెద్ద పన్నాగమని ఇంకా ఏ విధంగానూ దీన్ని సమర్థించుకునేదానికి నాకు వీలు కావట్లేదు దెర్ ఇస్ నథింగ్ దట్ వన్ కెన్ డూ ఈ ఈ విషయంగా నేను స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాను సో మన ప్రభుత్వాలు జాగ్రత్తగా ఈ పాలసీ మ్యాటర్స్ని పరిశీలించి ఈ విషయాల్ని లోతుగా అధ్యయనం చేసి ఈ దిక్కులో జీఎంఓ ఫుడ్స్ మన దేశంలోకి రాకుండా ప్రయత్నం చేయగలిగితే ఎంతో ప్రజాహితమైన పనుల్ని మనం చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గత పాతికేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ముప్పేళ్ళుగా కొన్ని దేశాలు ఆడుతున్నాయి కాబట్టి మనం వ్యతిరేకించే అవసరం లేదు అని కొంత వాదనలు వినిపిస్తున్నాయి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అది నా అభిప్రాయంలో తప్పు అవగాహన అండి అక్కడ ప్రజలు ఎలాంటి ఆరోగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయి అలాంటివన్నీ మనం నిజంగా లోతుగా అధ్యయనం చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టారు ఈ జిఎంఓ ఫుడ్స్ అంటే దాని వ్యతిరేకత అతిరేకంగా ఉపయోగించిన తర్వాత దాని నిజమైన ఫలితాంశాలు తెలియజేస్తాయి అంటే కనీసం ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత విషయాలు బయటపడతాయి దానికి ఉదాహరణ మన వరి బియ్యం వరి బియ్యం వాడటం మొదలుపెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ప్రజానీకం వెంటనే అందరూ డయాబెటిక్ పేషెంట్లు కాలేదు ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద ఇంబ్యాలెన్స్ టు రూపాయలు రూపాయలు ఉచిత ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక పట్టింది ఇప్పుడు ప్రజలు డయాబెటీస్ వరి బియ్యంతో వస్తుంది అని నమ్మే స్థితికి రా వచ్చేదానికి మళ్ళీ ఇరవై సంవత్సరాలు పట్టింది అంటే వీటన్నిటికీ కాలం అనే ఒక ప్రామాణిక పరీక్ష జరగాలి సో పది సంవత్సరాలు వాడాము అంతలోనే అంత బాగా సో ఈ అద్భుతమైన అంశాలని మనం నిర్ణయించాలంటే మనకు కాల గమనం కావాలి కాల పరీక్ష కావాలి సో ఇంత తొందరగా జిఎంఓ ఫుడ్స్ ఆర్ సేఫ్ అని ఒక నిర్ణయానికి వస్తున్నారంటేనే నేను చెప్పిన పదానికి అర్థం వస్తుంది ఆ పన్నాగం అనేది ఇలాంటి విషయం అవుతుంది కనీసం ఒక పాతిక సంవత్సరాలైనా అవుతుంది ఈ ఫలితాలని మనం లోతుగా అధ్యయనం చేసేదానికి చిన్న చిన్న వ్యాక్సిన్ తయారు చేసి దాని ఫలితాంశాలను కనుక్కునేదానికి ఏడెనిమిది సంవత్సరాలు కావాలని అందరు నిపుణులు చెప్తున్నారు కానీ కరోనా విషయంలో దాన్ని మనం అంతా నెట్టుకొని వచ్చేస్తున్నాము అదొక వైపు అయితే ఈ జిఎంఓ ఫుడ్స్ దానిలో సేఫ్గా ఉన్నాయి ప్రజలకు ఏమి ఇబ్బంది కలగదు అని వచ్చే నిర్ణయాన్ని కాలం నిర్ణయించాలి కానీ తజ్ఞులు నిర్ణయించకూడదు తజ్ఞులు దాన్ని వేచి ఉండి తగిన కాలం సమయం గడిచిన తర్వాత ఆ నిర్ణయానికి రావాలి సో ఇది అతి ముఖ్యమైన అంశం అండి ఏదైనా ఆహార పదార్థాల్లో మార్పు కానీ సహజంగా దొరికే పదార్థాలు వేల సంవత్సరాలు తిన్న పదార్థాలు ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నిదర్శనాలు దాఖలాలు మన సిరిధాన్యాలకు ఉన్నాయి కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రజలకు ప్రేక్షకులకు ప్రభుత్వాలకు పాలసీ మేకర్స్కు నా వైపు నుంచి వినపం ఏమిటంటే నిర్ణీతంగా నిర్ణాయకంగా వైజ్ఞానికంగా నిర్ణయించబడిన మన పూర్వీకుల ఆహారాన్ని స్వాగతిస్తూ ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రాయోగికంగా చేస్తూ ప్రజల్లోకి తీసుకురావాలి కానీ ఏదో మేము కంపెనీ వాళ్ళు చేశాం వాళ్ళు అమ్ముకునే ఒక ఒత్తిడిలో ప్రభుత్వాలు తల దించి వంచి వాళ్ళకి కార్పెట్లు పరచడం సబబమైన విషయం కాదని నా వైయక్తికంగా గట్టిగా చెప్పగలను